డెడికేటెడ్గా వర్క్ చేసిన అవుట్పుట్ అండి ఇది. చాలా అందరూ డెడికేటెడ్గా 24/7 కష్టపడి చాలా ప్యాషన్తో చేసిన మూవీ. హరినాథ్ గారు చాలా సీరియస్లీ చాలా విషయాల్లో చాలా ప్రమోట్ చేశారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా చాలా మూవీస్ అంటే నేను ఫస్ట్ టైం కలవడము. శ్రీధర్ శ్రీధర్ అంటే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అయితే మీరు ఆడియో ఫంక్షన్ ఉంది వెళ్దాము అనగానే సరే హరినాథ్ గారు ఎప్పుడు నేను పోస్టర్లు చూసేవాడిని అండి. సారీ నేను మూవీస్ ఇంత చూడలే బట్ ఇప్పుడు చూశాను లైక్ వాళ్ళు ది కైండ్ ఆఫ్ సాంగ్స్ కానీ ట్రైలర్ అట్ దిస్ ఏజ్ యువర్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ సార్. ఐ షుడ్ అప్రిషియేట్ యువర్ కైండ్ ఆఫ్ యునో ప్యాషన్ దట్ యువర్ ఫాలోయింగ్. డాక్టర్ అండ్ యాక్టర్ హరినాథ్ కొల్చల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారికి అండ్ ఆర్పి పట్నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన గెస్టులందరికీ థ్యాంక్ యూ. ఈ మూవీలో కో డైరెక్టర్ లిఖిత్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. ది సాంగ్ ఐ డోంట్ నో ద లిరిక్స్ ద డ్యూట్ సాంగ్ but I really loved it and I hope you guys really liked it and the trailer was really awesome I feel and yeah we all are excited for this movie and I hope you all like it please do watch different films lo pictures prema and maha nunchi chestunnappudiki nenu chandrahas cinema ki nenu actual ga direction department ayinappudiki kuda aa cinema ki nenu ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వారి బాధ్యతలు తీసుకున్నాను నేను ఆ పిక్చర్కి. ఆ తర్వాత రాజేంద్ర సినిమాకి నేను కోడెక్టర్గా చేశాను. వారికి ఉన్నటువంటి ప్యాషన్ అది చాలా చెప్పలేనటువంటిది అండి. ఎందుకంటే ఒక బిజీ డాక్టర్కి ఇందాక బస్రెడ్డి గారు చెప్పారు అది మళ్ళీ రిపీటెడ్ అయినా కూడా నేను కూడా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే అంత గ్రేటెస్ట్ ప్రొఫెషన్లో ఉండి ఆయన అంత తీరికలేని సమయంలో అక్కడ యుఎస్లో ఉంటూ ఇక్కడికి వచ్చి సినిమాలు తీయటం ఆ ప్యాషన్ ఆయన డెడికేషన్ చాలా గొప్పవి. హరినాథ్ గారు గత 14 సినిమాలు చేస్తూ 2,000 మందికి ఇండస్ట్రీలో అన్నం పెట్టారు. ఇలాగే ఇంకా ఎంతోమందికి ఆయన సినిమాలు చేస్తూ ప్రోత్సహించాలి. దానికి బదులుగా ఆడియన్స్ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే, మా ఇండస్ట్రీకి ఆయన అమెరికాలో ఉంటూ పెద్ద డాక్టర్గా ఎంతోమందికి వైద్యం చేస్తూ ఇక్కడున్న ఇండస్ట్రీ వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తున్న ఆయనకి ఆడియన్స్ అందరూ దయచేసి పెద్ద అంటే ఆయనకి మంచి ప్రాఫిట్స్ వచ్చేలా సినిమా హిట్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలామంది బతుకుతారు ఇండస్ట్రీలో. అది నేను పర్సనల్గా ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ఈ టిక్టాక్ సినిమా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హరినాథ్ గారు ఎంత ప్యాషనేట్ ఎంత ఎనర్జెటిక్ అనేది ఇప్పుడు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసాం మనం. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఏ సినిమాకైనా సినిమా చేస్తే బాగుంటే దాని అంతకు అదే వెళ్ళిపోతున్న ఉత్సాహంతో ఉండేవాడిని. కానీ తెలుసుకుందేమంటే ఎంత మంచి సినిమా అయినా అది ప్రేక్షకుల దగ్గరికి బై ది టైమ్ పీపుల్ నో అబౌట్ ది మూవీ ఆ థియేటర్లో మూవీ ఉండదు. దాని తర్వాత ఎందుకులే మనం యూట్యూబ్లోనో లేకపోతే ఏదో పైరేటెడ్ మూవీలో చూసుకుంటాం అనుకొని ప్రేక్షకులు రారు. అలానే నిరుత్సాహ పట్టడం లేదు. ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి ప్రాబ్లం ప్రతి ఒక్క ప్రాబ్లానికి సొల్యూషన్ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటంటే ఇంక్రీజ్ ది ప్రమోషన్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మంచి సినిమా చేసేదానికి యూ నీట్ హ్యావ్ గుడ్ స్టోరీ. దాని తర్వాత దానికి స్టోరీ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత డైలాగ్స్ రాసుకోవడం ఉంటుంది. దాని తర్వాత సీనిక్ ఆర్డర్ ఉంటుంది. దాని తర్వాత దానికి స్క్రీన్ ప్లే ఉంటుంది, షార్ట్ ఆర్డర్ ఉంటుంది. దాని తర్వాత షూటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. దీనికి అంతా చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది ప్లానింగ్. ఆ ప్లానింగ్ తర్వాత షూటింగ్ ఎన్ని రోజులు మంచి ప్లానింగ్ ఉంటే షూటింగ్ తక్కువ రోజుల్లో అయిపోతుంది. ఈరోజు ఈ మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒకటి ఇన్స్ట్రుమెంటల్ సాంగ్ కూడా ఉంది. మన చైతన్య గారు ఈ సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ మూవీ విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. సో చైతన్య గారు మంచి మ్యూజిక్ అందించడమే కాకుండా నువ్వు చూశారు 3 సాంగ్స్, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జనర్ ఒకటేసి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ, రెండోది వచ్చేసి
మంచి రొమాంటిక్, ఇదొక ప్రత్యేకంగా చిత్రీకరించాము. తెలుగు సినిమాలో ఇంతవరకు ఇటువంటి కంప్లీట్గా ఇటువంటి చిత్రీకరణ ఎప్పుడు ఏ సాంగ్కు జరగలేదని మనవి చేసుకుంటున్నాను. చూశారు, దాని తర్వాత థర్డ్ సాంగ్ ఇస్ ఏ మోర్ మాస్ డ్యాన్స్ మూవింగ్ సాంగ్, దానికి రేవంత్ గీతా మాదిరి పాడారు. మీకు తెలుసు రేవంత్ నేషనల్ ఐడల్గా వచ్చారు, సో ఈ పాటని నేషనల్ ఐడల్ ముందే రికార్డ్ చేశారు. కానీ మా అదృష్టం ఆయన ఈ సాంగ్ పాడడానికి. సో ఇటువంటి మంచి సాంగ్స్ ఉన్న మూవీ, ఇటువంటి కష్టపడిన మూవీ ఇప్పుడు మీ దగ్గరికి చేరుకుంటున్న మూవీ, దీన్ని మీరందరూ ప్రజలకు దగ్గరగా చేర్చాలని ఆశిస్తున్నాను.